1998 సీతారాముల కళ్యాణం చూతమురారండి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వైవిఎస్ చౌదరి 2002లో బొమ్మరిలు సంస్థను స్థాపించారు. ఆ బ్యానర్లో తీసే చిత్రాలకు ఆరంభంలోనూ ముగింపులోనూ మహానటుడు ఎన్టీఆర్ గారి చిత్రాన్ని చూపిస్తూ ఓ అంకిత గీతాన్ని వినిపిస్తూ వచ్చారు. దీన్ని గిరవాణి గారు రాసి స్వరపరిచి ఆలపించడం విశేషం. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిలు సంస్థ నిర్మించిన తొలి చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో. ఈ పూర్తి తెలుగింటి కుటుంబ కథా చిత్రం నందమూరి హరికృష్ణకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆయనకు జంటగా భానుప్రియ గారు నటించిన ఈ చిత్రంలో విశ్వనాథ్ గారు, రంగనాథ్, సుమన్, లక్ష్మి, రమాప్రభ లాంటి వారంతా ఓ కుటుంబ వాతావరణాన్ని సృష్టించారు. దాని ఫలితంగా హరికృష్ణ, భానుప్రియ, రమాప్రభలకు నంది పురస్కారాలు కూడా లభించాయి. ఆడియో హిట్గా కూడా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో పాటలన్నీ కీరవాణి గారి స్వరసారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. వాటిలో ఉన్నికృష్ణన్, సునీత పాడిన టైటిల్ సాంగ్ అప్పట్లో బాగా హిట్ అయింది. ఆ లాహిరి గీతాన్ని నేటి స్వరాభిషేకంలో వినిపించేందుకు వస్తున్నారు సునీత గారు, కృష్ణ చైతన్య. సరదాగా బొమ్మరింటి తోరణానికి పండుగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లే కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే కళ్ళలో కాంతులే దీపావళి కళ్ళలో ఎల్లలో కనివిని ఎరుగని
ఏం వయస్సో ఏమో గాని చెప్పకుండా వస్తుంది తేనెటీగ ముళ్ళు మాదిరి. చేరేదాకా ఒక్క క్షణమైనా నిలువని పరుగుల లాహిరి